దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను ఆశ్రయించి ఆయన చెంతకు చేరువారిని అందరినీ ఆయన కనికరించి వారి దోషములను ఎంచక వారికందరికీ కృప చూపగలిగిన నీతి సూర్యుడైన దేవుడు. కష్టకాలమందు మనం ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న ఆపదలో నుంచి మనలను విడిపించి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, చికట కలిగిన దొంగ ఊపిలో నుండి ఆయన తన వాక్కును పంపి మనలను పైకి లేవనెత్తి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేస్తారు. మనలను చుట్టుకుని ఉన్న ప్రతి బంధకములన్నిటినీ ఆయన తెంచివేసి చీకటిలో నుండి, గాఢాంధకార పరిస్థితులలో నుండి వెలుపలకి రప్పించి నిత్యము ప్రకాశించు జీవపు వెలుగును ఆయన మనకు దయచేస్తారు. మహోన్నతుడైన దేవునికి, మన పక్షమున మన కార్యము సఫలము చేయు దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మనలను కరుణించి మన శ్రమలో మనకు తోడుగా ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మన శ్రమలో నుండి మనలను విడిపించి మనలను రక్షిస్తారు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉండి వారి చుట్టూ కంచెను వేసి వారిని కాపాడతారు. మనము దీనదశలో ఉండగా ఆయన కృపచేత మనలను జ్ఞాపకమునకు చేసుకుని మన బలహీన సమయములో మనలను బలపరచి మనకు సహాయకుడుగా మన చెంతను నిలిచి ఉంటారు. మనందరి హృదయములను ఎరిగి ఉన్న నీతి కలిగిన దేవుడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు తానే మన పక్షముగా విజ్ఞాపనమును చేయుచున్నారు. మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మనము కోరినవన్నీ మనకు దయచేసి మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు మరి అత్యధికముగా దయచేసి లోటు లేని సమృద్ధినిచ్చి సంతృప్తికరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయనకు అసాధ్యమైనవి ఏమీయును లేవు. నోటి మాటతో సమస్తమును సృజించిన సర్వోన్నతుడైన యెహోవా దేవుడు నేడు మనం ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన పక్షమున ఉండి మన మొర్ర ఆలకించి మనము కోరినవన్నీ మనకు దయచేయాలంటే మొదటిగా మన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థ హృదయులమై సత్యమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఆయన సన్నిధిని నిందారహితులుగాను నిర్దోషులుగాను నడుచుకొనుచు ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించాలి. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలను గైకొనుచు ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన మనకు బోధించు మార్గములలో మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకుని వారందరి మొర్రలను ఆయన ఆలకించి నిశ్చయముగా వారికి ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. 2వదిగా యెహోవా దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి. కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచు రీతిగా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురు చూచు రీతిగా,
మనము ఆయన కృప కొరకు నిరీక్షించాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునందరు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆయనకు మొర్రపెట్టు మనము మనకు జరుగుతున్న ఆలస్యమును బట్టి నిరాశ చెందక ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుకుంటే నిశ్చయముగా ఆయన మనకు అంతా మంచినే జరిగిస్తారు. అట్టి సహనముతో దేవుని కొరకు ఎదురు చూచిన కనాను స్త్రీ తాను కోరినట్లుగానే పొందుకుంది. మరి మనము కూడా ఇలాగున సహనము కలిగి భక్తి చేద్దాము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీకు మొరలెడగా మీరు మా విన్నపములను మా విజ్ఞాపనలను ఆలకించి చక్కని జవాబును మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.